బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు, బై బై బ్రో. కావంచిల్లాకి వెళ్ళేసి బయటకు అయితే వచ్చినాము. ఒక్క సెకండ్ ఇట్లా పడే కొద్దికి వాళ్ళందరూ వచ్చి మనుషుల మీద పడిపోయి కింద పడితే లోనికేస్తాంది. ముందర ఈ రోజులు వాళ్ళు ధైర్యం చెప్పే వాళ్ళు, వాళ్ళు కూడా ఏడుస్తా ఉన్నారు, ఏ లగెత్రా లగెత్రా లగెత్రా, బ్యాగ్ వచ్చేసింది. ఎక్కితే నా మెట్టు ఎత్తుకొని నన్నే కొట్టుకోవాలన్న, నేనే కొట్టుకుంటారా? మనకి మంచి రోజులు స్టార్ట్ అయిపోయినారా గురువా? అఫీషియల్ గా మన 13వ దేశంలోకి అయితే అడుగు పెట్టేసినాము. మన రాకని వర్షం కూడా స్వాగతిస్తా ఉంది. మెట్రో ఎక్కడానికి నా తిప్పలంతా ఇంత కాదు భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి లాస్ట్ వీడియో చెక్అవుట్ చేయండి. మన ఉమాబ్రోని అయితే కలిసినాను. కలిసేసి ఉమాబ్రోకి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. బ్రోకి ఫ్లైట్ ఉంది, ఒకసారి ఉమాబ్రోకి బాయ్ చెప్పేసి నెక్స్ట్ వీడియోలోకి అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు, బై బై బ్రో. చాలా సంతోషంగా ఉంది, మనం ఫ్రెండ్ కలిసినందుకు. చాలా మంచి సమయం గడిపాం, నిజం చెప్పి చాలా షార్ట్ టైం మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యామని చెప్పొచ్చు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, చాలా హ్యాపీ. ఓకే 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 ఓకే, ఎల్లో నుంచి ఉంటాయి. ఓకే బ్రో, టాటా, బై బై. బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు చూడండి, లైన్లో నిలుచుకునేకి వెళ్తున్నాడు. సో చూసారు కదా, బ్రో అయితే వేరే చోటుకి వెళ్ళిపోతున్నాడు. మోస్ట్లీ వీడియో రిలీజ్ చేసే కొద్దికి బ్రో కూడా రిలీజ్ చేసి ఉంటాడు. సో బ్రో వేరే దేశానికి వెళ్తున్నాడు. ఇక్కడ నేను మీకు తెలిసిందే, యాజ్ ఏ ప్రామిస్ నేను అయితే చైనాకి వెళ్తున్నాను. సో ఇక్కడి నుంచి నాకు ముందే చైనాలో పెద్ద తలకాయ నొప్పి, అది ఏం వాడాలా, ఏం యాప్స్ వాడాలా ఏం తెలీదు. సో బ్రో అయితే ఒక విపిఎన్ సజెస్ట్ చేసినాడు, ఆ విపిఎన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను నేను. సో ఇక్కడి నుంచి చైనా లోపల వెళ్తే అసలు మొత్తం అయోమయంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం మీరు చూసుకున్నట్టయితే మీకు టైం చూపిస్తా చూడండి, 3 అవుతుంది, అక్షరాల 3 అవుతుంది, టైం 3 అవుతుంది. నాకు ఫ్లైట్ వచ్చే కొద్దికి 5:20 అనుకుంటా, ఆల్మోస్ట్ 5:20 నాకు ఫ్లైట్ అయితే ఉంది. ఇంతవరకు గేట్ ఓపెన్ చేయలేదు, ఏం ఓపెన్ చేయలేదు. నేనైతే కరెక్ట్గా నా గేట్ దగ్గరికి అయితే వచ్చి కూర్చొని ఉన్నాను. మొత్తం గజ బిజీగా ఉంది, అండ్ ఫుల్ ఎగ్జైటెడ్గా కూడా ఉంది. ఎందుకంటే పీపుల్ ఎవరు విజిట్ చేయరు ఆ కంట్రీని, అలాంటి కంట్రీకి నేను వెళ్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ కంట్రీకి వెళ్ళి విజిట్ చేయాలని చెప్పి అనుకోరు. ఇక్కడ చూడండి, నాతో పాటు వీళ్ళందరికీ మొత్తం ఆ దేశస్తులే. ఆ దేశస్తులే వచ్చి వరుసగా కూర్చోన్నారు. నాకు ఒక్కడన్నా మన మనిషి మనోడు కనిపిస్తాడు ఏదో మాడదాం అని చెప్తే ఒట్టు ఒక్కడు మనోడు కనిపించలేదు, మొత్తం వీళ్ళే ఉన్నారు. సో ఏదైతే గదేది, అది కాకుండా ఫుల్లీ ఎగ్జైటెడ్, ఏ మాత్రం ప్రిపరేషన్ లేకుండా ఫస్ట్ టైం ఒక దట్టు పెద్ద దేశానికి వెళ్తున్నాను. మామూలుగా ఫుల్ ప్రిపేర్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలి, ఎక్కడ స్టే చేయాలో మొత్తం ప్రిపేర్కి వెళ్తున్నాను. లైఫ్ మనం ప్లాన్ చేసినట్టు వెళ్ళదు కదా, దాన్ని అదొక ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను, మనం ఎంత ప్లాన్ చేసినా మనం ప్లాన్ చేసినట్టు లైఫ్ అయితే వెళ్ళదు. సో మన ట్రిప్ కూడా ఎందుకు ఊరికి ప్లాన్ చేసుకునేసి ఎందుకు మన టైం బుక్ చేసుకోవాలా, గో విత్ ఫ్లో, వెళ్ళి మ్యాప్ చూసుకుని ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోదాం. ఆడ మ్యాప్లు పనిచేయవు, మన ఇండియన్ యాప్స్ ఏది ఒకటి పనిచేయదు. ఏదో విపిఎన్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నా, ఆడ పోయి సిమ్ కొనుక్కొని కనెక్ట్ చేసి దాన్ని బట్టి చూడాలి. హోటల్ ఏమో ఒక 2 నైట్స్ బుక్ చేసినాను అంతే. దాని నుంచి ఇంక ఏం తెలియదు, ఎలా వెళ్ళాలా ఏం తెలాలి ఏం తెలీదు. అక్కడికి వెళ్ళి వాడు చూడాలి, నేను ఫుల్ ఎగ్జైటెడ్, మీతో పాటు ఒక్కొక్క కొత్త ప్రపంచానికి అయితే వెళ్ళబోతాను. సో మన బోర్డింగ్ అయితే ఇంకా చాలా టైం ఉంది. సో బోర్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా బోర్డింగ్, నాది ఆల్రెడీ బోర్డింగ్ పాస్ ఉంది. ఫ్లైట్కి ఎక్కి వెళ్ళి అప్పుడు ఎర్లీ మార్నింగ్ 9:30 దిగుతాను. అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని మాడుకుందాం. సో వీడియో అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉండదు. ఫస్ట్ అయితే ఒక పెద్ద లైక్ వేసేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం ఫుల్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గాంజో. ఇప్పుడే చావంచిల్లాకి వెళ్ళేసి బయటకు అయితే వచ్చినాము. ఎందుకురా ఎయిర్లైన్స్ ఎక్కినా అన్న దగ్గర నుంచి మేము ప్రాణాలతో బయటకు పడితే చాలరా అన్న ఇలాగే తీసుకొచ్చేసినారు. ఒక ఎయిర్ హోస్టల్ 2 ప్యాసింజర్లకు కూడా లెగ్ ఇంజురీ అయిపోయి మోకాలు ఇరిగిపోయి ఇప్పుడే హాస్పిటల్కి కూడా తీసుకెళ్తూ ఉన్నారు. సో నా షాప్ అయితే వచ్చేసింది, వెళ్తా ఉన్నాను, బాయ్. చూసుకోండి జనాలంతా వెళ్తున్నారు, చూనారా ఏమైందంటే ఫ్లైట్ వచ్చే కొద్దికి ఒక సెకండ్ ఆగేసి అంటే కింద పడేలాగా మొత్తం జుమ్మని ఇట్లా కింద పడిపోయింది. సో కింద పడిపోయేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1/2 అవర్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అన్న టైంలో ఆ దడేలు మన కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు ఈ రోస్టర్లు వాళ్ళంతా మాకు అప్పుడుదా సీట్ బెల్ట్ వేసుకోండి, సీట్ సరి చేసుకోండి ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఒక్క సెకండ్ ఇట్లా పడే కొద్దికి వాళ్ళందరూ వచ్చి మనుషుల మీద పడిపోయి కింద పడిపోయి మోకాలు ఏదైతే ఉందో మోకాలు పగిలిపోయింది. అంటే బాగా నొప్పి వచ్చేసి వాళ్ళు ఏడిచేసి హీరోస్ అయితే ఏడిచేసి బాబోయ్ చాలా దారు. అక్కడ చూడండి ఎక్కడుంది కదా,
ఆ పాప, ఇంకో పాపని ఇప్పుడే పంపించినారు. సో అట్లా వెళ్తున్నాం మనం. ఇంకా నమస్కారం రా నాయన, మీ దాంతో నేను రానరా ఇంకెప్పుడు. ఎక్కితే నా మింటి ఎత్తుకొని నన్నే కొట్టుకోవాలన్న, నేనే కొట్టుకుంటారా? మీ దగ్గరికి అయితే రాను. దారుణం రా మీరు, చూడండి ఫ్లై స్కూట్ అంట. ఏం ఫ్లై స్కూటో ఏమో కానీ మొత్తం ప్రాణాల మీద తెచ్చేసినారు. పాపం ఇప్పుడు వాళ్ళ కోసమే ఆ ముగ్గురిని ఫస్ట్ బయటికి తీసుకొచ్చినారు. ఎవరైతే ఇద్దరు ప్యాసెంజర్లు ఒక ఎయిర్ హోస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని ఫస్ట్ రాగానే మెడికల్ దానికి తీసుకెళ్ళిపోయినారు. ఆ వల్ల కాలేదు, బోర్లు పడి ఏడ్చేస్తూ ఉంది, ఫోన్ చేస్తూ ఉంది ఆ ఎయిర్ హోస్టర్ పరిస్థితి అయితే. సో మరీ దారుణం అయిపోయింది అనుకోండి. నాకు తెలిసి ఈ ముగ్గురు ఇంకెంతమంది ఇంజ్యూర్ అయినారో ఏమో మనకైతే తెలీదు. అసలు ఖచ్చితంగా నేను ఈరోజు సక్సెస్ఫుల్గా నేను ల్యాండ్ అవుతానా లేకపోతే పోయిందనా అని చెప్పేసి ఒక సెకండ్ ఫ్లాష్ అయింది. ఏంట్రా ఇప్పుడు ఇప్పుడుదా కొంచెం మంచి దేశాలకు పెద్ద దేశాలకు వెళ్తున్నాము, ఇట్లా జరిగింది, ఇంకోసారి ఇప్పుడు బడ్జెట్ ఎయిర్లైన్స్లో పోకూడదురా అన్న ఒక మెంటల్ థాట్ అయితే నాకు వచ్చేసింది. బుర్ర ఎక్కత తిరిగేస్తూ ఉంది, చేతులు ఉనికేస్తూ ఉంది, ముందర హీరో హోస్టల్ వాళ్ళు ధైర్యం చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఇంక మా పరిస్థితి చూసుకోండి ఎట్లుంటుందో. చన్నదారుణం. పాస్పోర్ట్ అయితే పెడుతున్నా కానీ నాకైతే ఇది పనిచేయట్లేదు. వాళ్ళకి కూడా పెడుతున్నా, వాళ్ళకి పని అసలు పని చేయట్లేదు. మేము పెడుతున్నాము, మళ్ళీ స్కాన్ చేయని చూపిస్తుంది. అందరు వెళ్ళిపోయినారు, సో నేను కూడా వెళ్ళిపోతున్నా బయటికి వెళ్ళి అక్కడ ఏమన్నా చూసుకోవాలా. సో జస్ట్ మా బాబాయ్ అందరు వెళ్ళిపోయినారు అనుకోండి, మళ్ళీ నాకు దారి కూడా తెలియదు ఎలా వెళ్ళాలో ఏంటో. అసలే ఇది కొత్త దేశం. ఏదైతే ఫ్లైట్లో జరిగిందో తొందరగా మర్చిపోవాలని చెప్పి కోరుకున్నా. తొందరగా మర్చిపోతేనే నేను చైనాలో సర్వే అవ్వగలుగుతాను, లేకపోతే చాలా కష్టం. ఇవన్నీ సినిమాల్లో చూడడం ఎక్కడెక్క చూడడమే కానీ రియల్ లైఫ్లో నాకు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎట్లా ఒక మ్యాగ్నెట్ పట్టుకొని ఉంటుంది కదా, సడన్గా మ్యాగ్నెట్ వదిలేస్తే దాని పవర్ అంతా కోల్పోయి దడేలమని పడిపోతుంది. చూసినారా అట్లయిపోయింది దీని పరిస్థితి. ఒక్క సెకండ్ మొత్తం పై ఇట్లుండి దగ్గర దడి ఎలిమెంట్ పడింది ఫ్లైట్ మొత్తం. అందరికీ మేము సీట్లో ఉన్నాం కాబట్టి, సీట్ బెల్ట్ వేసుకున్నాం కాబట్టి బతికిపోయినాం. సీట్ బెల్ట్ విలువ ఇప్పుడుదా తెలిసింది నాకు. ఇన్ని రోజులు నేను సీట్ బెల్ట్ పెద్ద వేసుకొని కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు తెలిసింది నాకు సీట్ బెల్ట్ విలువ. అమ్మ బాబోయ్ చాలా జాగ్రత్తగా ఉండాలా సీట్ బెల్ట్తో. సో ఇంకా ఇక్కడ చాలామంది ఫ్రీ వైఫై కోసం ట్రై చేస్తున్నారు. ఓకే ఇక్కడ వేరేలాగుంది చూడండి. సో ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం. ఇక్కడ పాస్పోర్టు స్మార్ట్ ఐడి కార్డు అని చెప్పి క్లియర్గా ఇచ్చినారు, వైఫై నెంబర్ ఫ్రీ వైఫై అని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఇంకోసారి స్కాన్ చేద్దాం. ఇటు స్కాన్ చేసి మనకు వైఫై వస్తే సిస్టమ్ అండర్ మెయింటెనెన్స్ ట్రై అగైన్ లేటర్. ఏంట్రా ఇందులో ట్రై చేద్దాం. ఇంగ్లీష్ పెట్టుకున్నానా, పాస్పోర్ట్ పెట్టుకున్నాను. చూడండి పాస్పోర్ట్, నా పాస్పోర్ట్ ఏదైతే ఉందో లోపల పెట్టి ఇన్సర్ట్ చేసి స్కాన్ చేస్తున్నాను. స్కాన్ అయ్యి నాకు రామ్మా వైఫై రామ్మా నీకు దండం పెడతాను. ఏంట్రా మళ్ళీ అదే చూపిస్తుంది. స్టార్ట్ టు స్కాన్. ఇది అవ్వట్లేదు, ఇది ఎంతసేపటికి మళ్ళీ అదే చూపిస్తాను. చూడండి వైఫై ఫ్రీ వైఫై సెల్ఫ్ సర్వీస్ అని చెప్పింది, అదేదో మనం చేస్తే మాత్రం అవ్వట్లేదు. ఏంటో మరి దీనికి. ఇక్కడ అరైవల్ కార్డు అయితే ఉంది, చూసుకోండి. ఫారినర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే అరైవల్ కార్డు ఫిల్ చేయాలంట. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉంది, పాస్పోర్టు, నీ పాస్పోర్ట్ నెంబరు, నేము, సర్నేము, ఇంకా ఫ్లైట్ డీటెయిల్స్, ఎప్పుడు మళ్ళీ రిటర్న్, ఎప్పుడో ఫ్లైట్ డీటెయిల్స్, వీటికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఉంది. ఇది ఫ్లైట్లో కూడా ఇచ్చినారు, నేనైతే తీసుకోలేదు. సో ఇక్కడ తీసుకొని ఫింగర్ ప్రింట్స్ పెట్టాలంట. ఫారిన్ ఫింగర్ ప్రింట్ సెల్ఫ్ కలెక్షన్ ఏరియా అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ వచ్చే కొద్దికి మీరే ఇక్కడే వచ్చి మీ పాస్పోర్ట్ స్కాన్ చేసేసి ఇక్కడ మీకు చూపిస్తాను. చూడు ఫస్ట్ పాస్పోర్ట్ స్కాన్ చేయాలా, మళ్ళీ లెఫ్ట్ 4 ఫింగర్సు, నెక్స్ట్ రైట్ 4 ఫింగర్సు, మళ్ళీ 2 థమ్స్ పెడితే ప్రింట్ తీసేసి మనకి ఇక్కడ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఆ ప్రింట్ని తీసుకొని మనం మళ్ళీ వెళ్ళాలా, అరైవల్స్కి వెళ్ళాలా. సో మీకు అర్థమైందని చెప్పండి, ఈ సింపుల్ ఈజీ ప్రాసెస్. పాస్పోర్ట్ పెట్టేసి మన థంబ్నైల్స్ అనేది ఇక్కడ ఇస్తాం. మన థంబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ అరైవల్కి వెళ్ళాలా. నేను అరైవల్కి వెళ్తున్నాను, ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలా ఎలా ఉంటుంది ఏంటి కథ అని చెప్పేసి. నాకు ఇది కొత్తగానే ఉంది, సెల్ఫ్ సర్వీస్ ఫస్ట్ టైం నేను చేసుకుంటున్నాను. ఇర్జుడ్ వెల్కమ్ టు ఏంది ఇది జాన్సియా, ఏదో విచిత్ర పేరు ఉంది. మనం గాంజోలో ఉన్నాము, ఇది ఏదో వింత పేరు మనకు అదొద్దు. సో అరైవల్స్కి అయితే వెళ్దాము. లోపలైతే
నేను రికార్డ్ చేయలేను, అవన్నీ మీకు చూపిలేను. సో ఏదైతే డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసానో అవన్నీ తీసుకొని అరైవల్ కింద, ఎందుకంటే అక్కడే నాకు స్టిక్కర్ వీసా పడిపోయింది, ఇండియాలోనే స్టిక్కర్ వీసా వేసుకునే వచ్చినాను. ఇంక అడిషనల్కి ఇవన్నీ ఫిల్ చేయాలా లేదా అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి కనుక్కొని మళ్ళీ మీకు చెప్తాను. ఎందుకంటే నేనైతే ఫిల్ చేస్తాను ఒక సేఫ్ సైడ్కి, ఒకసారి లోపలికి వెళ్ళి ఇమిగ్రేషన్ మొత్తం అయిపోగొట్టేసి తర్వాత మీతో మారుతాను, ఎందుకంటే అక్కడ రికార్డ్ చేయలేను. దానివల్ల దాని అయిపోయిన తర్వాత అఫీషియల్గా మనం ఎంటర్ అయినామా లేదా ఏంటి కదా అని చెప్తాను. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, చలో వెళ్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకటి అయితే ఫిల్ చేయమని చెప్పినారు నాకు. ఎందుకు ఫిల్ చేయమంటున్నారు, ఎందుకు హెల్త్ కార్డు ఏమో మనకైతే అర్థం కావట్లా, వాళ్ళు చెప్పినారు కదా అని చెప్పేసి నేను మొత్తం ఫిల్ చేస్తూ ఉన్నాను ఒక్కోటి ఒక్కోటిగా. ఇందులో ఏం ఫ్లైట్ నెంబరు, ఫోన్ నెంబరు, ఆక్యుపేషను, నీ పేరు, డేటు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇవి ఫిల్ చేసి తీసుకెళ్ళి ఏం దగ్గర అయితే ఇవ్వాలా, సో ఫిల్ చేసినాను, ఆమె దగ్గర తీసుకెళ్ళి అయితే ఇద్దాం. ఏ లగెత్రా లగెత్రా లగెత్రా, బ్యాగ్ వచ్చేసింది మొత్తానికి, మనం బ్యాగ్ కూడా సక్సెస్ఫుల్గా వచ్చేసింది. సో ఒక ట్రోలీ బ్యాగ్ అయితే తెచ్చుకుందాం, బ్యాగ్ ఇక్కడ పెట్టేసి ఇక్కడే ఉన్నమ్మా, పోయి ఒక లాగే ట్రోలీ నేను తీసుకొస్తాను. రామ్మా రా 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 కన్నా బుజ్జిరా. మొత్తానికి మీకు చెప్పాలా, సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్ అయితే అయిపోయి మొత్తం కంప్లీట్ చేసుకునేసి ఇక్కడికి అయితే వచ్చిన, లోపల వాళ్ళు నా కెమెరా చూసి యూట్యూబర్ కదా నువ్వు అని చెప్పేసి నాకు కొంచెం ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేయించేసినారు. అంటే ఎక్కువ జనాలు ఉన్న చోట్ల నాకు ఎవరు లేని చోటుకు పంపించి మనోడు యూట్యూబరు కొంచెం తొందరగా చూడు అని చెప్పి, నాకు తొందరగా ఏం అడగలేదు, టూరిజమా, ఎన్ని రోజులు ఉంటావు, హోటల్ ఏంటి చూపి, ఈ మూడే మూడు అడిగినారు. నేను చెప్పినాను ఇక్కడ నా హోటల్ చూపించినా నేను ఎన్ని రోజులు ఉంటానని చెప్పినాను. ఓకే స్టాంప్ కొట్టేసి పంపించినాడు, ఆల్రెడీ స్టిక్కర్ ఉంది, మళ్ళీ వీళ్ళు ఎంట్రీ స్టాంప్ కూడా ఒకటి వేస్తారు, ఎంట్రీ స్టాంప్ వేసేసి పంపించేసినారు. రాగానే నా బ్యాగేజ్ అయితే వచ్చింది, బ్యాగేజ్ అయితే తీసుకున్నాను. ఇమిగ్రేషన్ మాత్రం చాలా ఫ్రెండ్లీ, చాలా మంచిగా ఉంది. అండ్ ఇంతకుముందుకు మీకు కట్ చేసినా కదా ఫామ్ ఫిల్ చేసినానని చెప్పేసి, అది కస్టమ్ ఫామ్స్, వాళ్ళు నాకు ఒక ఏం చెప్తారు ఒక వాటర్ లాంటిది ఒకటి ఇచ్చినారు, దాంతో రోజ్ కలర్ వాటర్ లాగా ఉంది. లోపల పోతే డాక్టర్ మాస్క్ వేసుకుంది, అక్కడ కెమెరా అలో లేదు అందుకని చెప్పి తీయలేదు. నోట్ లోపల పెట్టేసి ఆర్టీపీసీఆర్ చేస్తారు, ఆర్టీపీసీఆర్ ముక్కులో పెడతారు చూసినా, ఈ నోట్ లోపల పెట్టేసి సలైవా ఏదైతే ఉందో దాన్ని తీసుకునేసి నా పేరు మీద పెట్టింది. దాన్ని టెస్టులు చేస్తారనుకుంటా, టెస్టులు చేసి మనకేమన్నా ఉంటే మళ్ళీ మనకి ఫోన్ చేస్తారు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చినాం కదా లేదా మన పాస్పోర్ట్ రిజిస్టర్ అయింది కదా, వాళ్ళకైతే ఫోన్ చేసి మనకి ఫోన్ చేసి మళ్ళీ పిలిపిస్తారు. మీకు ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తాను చూడండి, ఇందాకే పైన ఆ పైన చూపిలేను ఎందుకంటే పైన క్లియర్ చేసుకొని వచ్చినాం కాబట్టి, పైన షూట్ చేస్తే ఒప్పుకోరు. సో ఇదే బ్యాగేజ్ సెక్షను, నేనైతే ఇక్కడ ఉన్నాను. సో అఫీషియల్గా మన 13వ దేశంలోకి అయితే అడుగు పెట్టేసినాము, వండర్ ప్రయాణికుడితో మామూలుగా ఉండదు. ఇంక చైనా మొత్తం ర్యాంపులు ఒక ఆట ఆడేసుకుంటాం మనం, ఇంక చైనాని మామూలుగా ఉండదు. ఇంక సిమ్ కొనాలా, అక్కడ సిమ్ కార్డ్ ఏదో ఒకటి అమ్ముతున్నారు, ఇండియన్స్ కూడా కొంతమంది అటు సిమ్ పర్చేజ్ చేసుకుంటున్నారు. నేను కొంచెం కరెన్సీ ఇండియా నుంచి ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చినాను, లేదా ఇంకా ఇదే అవుట్ సైడ్, దీని తర్వాత నాకు తెలిసి ఇంకేం ఉండదు. కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే ఇట్లా ఎల్లు అంటా ఉంది. సో బయటికి వెళ్ళి చూడాలా బయట సిమ్స్ ఏమన్నా ఉంటాయా లేదా, ఆల్మోస్ట్ అందరు ఇక్కడే కొనేస్తున్నారు సిమ్లన్నీ. సో చూద్దాం. ఇదే అండి మంచిగా ఎయిర్పోర్టు. సో కానీ జనాలు ఎట్లా వెళ్తే నేను వాళ్ళని జస్ట్ ఫాలో అవుతా వచ్చినా, నాకేం అర్థం కాలేదు ఫస్ట్లీ ఎందుకు ఇది తీసుకున్నారు. మళ్ళీ స్లో స్లోగా నిదానంగా ఓకే ఇది సలైవా తీస్తున్నారు, ఇది టెస్టింగ్కి, నెక్స్ట్ ఇక్కడ వెళ్ళాలా, ఇక్కడ వెళ్తే ఇమిగ్రేషను అని చెప్పేసి. ఎయిర్పోర్ట్ అయితే చాలా మరీ అంత గొప్ప పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు, గాంజో ఇప్పుడు ప్రజెంట్ నేను అది చెప్పేది మర్చిపోయినా, గాంజోలో ఉన్నాను నేను, గాంజో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఓకే ఈ ఫ్రీ వైఫై ఏదో పని చేయట్లేదు, నేనేమో విపిఎన్ కూడా పర్చేస్ చేసుకుని వచ్చుకున్నాను. ఇంకా సిమ్ కార్డు కొనుక్కుంటే ఓకే, సిమ్ కార్డు, కార్ రెంటల్, హోటల్స్, ఓడమ్మ ఒడవ అన్నీ ఇక్కడే ఉంది, హోటల్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి, మామూలుగా లేదుగా. చూడండి ఎయిర్పోర్ట్ మొత్తం అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. ఇంక నేను బయటికి వెళ్ళి సిమ్ కొనేది, ఇంకా చాలా పంచాయతీలు ఉన్నాయి సెట్టింగ్స్ చేసుకోవాలా, అన్నీ ఇక్కడ జరుగుతుందా లేదా నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ అయితే బ్యాగేజ్ ఉంది కదా, బ్యాగేజ్ తీసుకొని బయటకు అయితే వెళ్దాము, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో, మరి ఎయిర్పోర్ట్ బస్సులు సిటీ సెంటర్కి వెళ్తుందో లేదో అవన్నీ నెక్స్ట్ చూడాలా. నెక్స్ట్ ఫస్ట్ అయితే బయటకు వెళ్దాం పదండి. మనకి ఏదైతే షటల్ బస్సెస్ కావాలో ఇది యువతల పక్కకి వెళ్ళాలా, మెట్రో కావాలి అంటే మళ్ళీ జస్ట్ ఇట్లా వెళ్తే సరిపోతుంది, మనం మెట్రోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కొన్ని సిమ్ కార్డులు అయితే అమ్ముతున్నారు, జస్ట్ ఎంత ఉన్నాయి 180 చైనీస్ యాన్లో అయితే ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి కనుక్కొని ప్యాకేజ్ చూసేసి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి కథ అని. ఇక్కడ చూడండి ఈ సిమ్ కార్డు అయితే కొనుక్కున్నా నాకు 180 ఎంత అంట,
40 GB అన్లిమిటెడ్ డేటాని 40 GB ఇస్తాను అంటున్నారు వీళ్ళు. ఇది మీరు ఒకసారి ప్లాన్ అయితే చూసుకుంటే, యువతల పక్క వీళ్ళ భాషలో రాస్తున్నది మనకు అర్థం కాదు. సో ఇక్కడే నేను బయటకు వచ్చినా కదా, బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఇద్దరు కూర్చో అంటే నేను వీళ్ళ దగ్గరే తీసుకుంటా ఉన్నాను. నా పాస్పోర్ట్ అనేది ఇచ్చిన వీళ్ళకి. సో చూసుకున్నా కదా సిమ్ము అవన్నీ ఇక్కడే సెటప్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను. మళ్ళీ బయటకు వెళ్ళి కొంచెం బయటకు వెళ్తే కొంచెం తక్కువనే పడుతుంది, కానీ మనకి ఈ దేశంలో అసలు ఏమీ అర్థం కాదు, అన్నీ వింత వింతగా ఉన్నాయి. ఫస్టే ఒక వింత ప్రపంచంలోకి వచ్చి అడుగు పెట్టినామా అన్న ఇది కూడా ఉంది. సో ఇక్కడే సిమ్ తీసుకొని ఇట్టే బయటకు వెళ్ళి షటల్ బస్ ఎక్కేసి మనం సిటీ సెంటర్కి అయితే వెళ్ళిపోదాము. వాళ్ళకి ఇంకా డబ్బులు కట్టాలా, కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తాను నేను, ఇంటర్నేషనల్ కార్డులు కూడా. సో నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, కానీ నేను కార్డుతోనే పే చేసుకుంటాను. అదే కొంచెం మిగిల్చాలి, ఎందుకంటే ఉన్న డబ్బులు అంతా అయిపోకూడదు అనుకోండి, మళ్ళీ ఎక్స్చేంజ్ ఆ పంచాయతీ ఆ తలకాయ నొప్పి అంతా పెద్ద తలకాయ నొప్పి. సో కుదిరినంత వరకు ఇక్కడే అన్ని సెటప్ చేసుకుని బీచ్ ఆటో అలిపి ఇక్కడే సెటప్ చేసుకుని వెళ్ళేదానికి ట్రై చేస్తాను నేనైతే మోస్ట్లీ. కుదరకపోతే బయటకు వెళ్ళి సెటప్ చేసుకోవాలి, అవి ఆ రెండు ఖచ్చితంగా సెటప్ చేసుకోవాలన్నట్టు. సిమ్ కార్డ్ అయితే ఇప్పుడే కొనుక్కున్నాను. ఇక్కడ వీచాట్ అలిపే చేసుకుందామంటే అదేమో అవ్వట్లేదు. నాది ఇండియన్ మొబైల్ కదా, యాప్ స్టోర్ విపిఎన్ కనెక్ట్ చేసి చూసిన యాప్ స్టోర్ ఓపెన్ చేస్తే కూడా యాప్ స్టోర్లో యాప్లు కనిపించలేదు. సో దాని తర్వాత అసలు ఏమో చూడాలా. ఆ రెండు యాప్లు మెయిన్ అనమాట ఇక్కడ యూస్ చేసానికి, అదైతే నాకు కనెక్ట్ అవ్వట్లేదు. వీచాట్ కనెక్ట్ అవ్వట్లేదు, అలిపే అసలు చూపించలేదు. సో రూమ్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఏమో ప్రయత్నించాలా. ప్రస్తుతానికి సిమ్ కార్డ్ అయిపోయింది, మిగతా యూట్యూబ్ అన్నీ పనిచేస్తూ ఉంది. ఇంకా షటల్ బస్ ఎక్కేసి సిటీ సెంటర్కి అయితే వెళ్ళాలా. మనకి ఏం తెలియట్లేదు, లో బయటకు వెళ్ళి వాళ్ళని అడిగేసి అడ్రస్ చూపించేసి వాళ్ళని అడిగేసి అక్కడి నుంచి నేనైతే బయటకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. మెట్రో యూజ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది వచ్చి చాలా తక్కువ అనమాట. అందుకని చెప్పి ఇది ట్రై చేస్తాను. ఇంకా అది ఆప్షన్ లేదు అంటే ఇంకా మెట్రో తీసుకొని వెళ్ళిపోతాను. ఈ రెండు ఆప్షన్లు నా దగ్గర ఉండేది. సో మోస్ట్లీ షటల్ బస్ అయితే ఒకసారి ట్రై చేద్దాం, అది పని చేయకపోతే నెక్స్ట్ వేరే ఆప్షను. బయటకు వెళ్ళి బస్సు తీసుకుందాం అనుకున్నా, కానీ నేను వెళ్ళే లొకేషన్స్కి బస్సు అయితే వెళ్ళదంట. సో అందుకని చెప్పి మెట్రో తీసుకుందామని వచ్చిన. వీళ్ళు ఇక్కడ దీన్ని మెట్రో అనట్లేదు, ఈ చైనాలో వీటిని సబ్వే అంటున్నారు. ఇక్కడ సబ్వే అంటేనే అర్థమవుతుంది వీళ్ళకి, మెట్రో అంటే వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అందరూ ట్రాన్స్లేషన్సే పెట్టుకుంటారు. ఎయిర్పోర్ట్లో కూడా ఎవరికి ఇంగ్లీష్ అనేది ఒక ముక్క రావట్లేదు. ఎవరికో రారు, వస్తే నీ అదృష్టం అన్నట్టున్నది ఇంగ్లీష్ వస్తే, కానీ ఎవరికి ఇంగ్లీష్ అయితే రావట్లేదు. అట్లా ఇట్లా ట్రాన్స్లేటర్లు పెట్టి, నెట్ ఉంది కదా మన దగ్గర, అందుకని చెప్పి ట్రాన్స్లేటర్లను అవి ఇవి పెట్టి అట్లా మేనేజ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రాసినది మెట్రోనే రాస్తున్నారు చూడండి. కానీ వీళ్ళు పిలిచేది మాత్రం సబ్వే అని పిలుస్తున్నారు. ఈ సబ్వే దగ్గరికి అయితే వచ్చినాను. ఇక్కడి నుంచి ఎవరినైనా అడిగేసి ఎలా వెళ్ళాలా ఏంటి కదా అని చెప్పి ఎవరైనా అడిగేస్తే వెళ్ళాలా. సో ఇది పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా కొత్తగా ఉంది, వేరే ప్రపంచానికో లేకపోతే వేరే గ్రహానికి వచ్చినట్టు ఉన్నది నాకైతే ఫీలింగు. అసలు అర్థం, వీళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు, నేనేం మాట్లాడిన వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం మాట్లాడిన నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు, ఏంట్రానైనా ఇది అనుకున్నా. కానీ కొంచెం మనుషులు మంచోళ్ళుగా ఉన్నారు, కానీ ట్యాక్సీ అది మోసం చేస్తున్నారు. ట్యాక్సీ ఒకటి చాలా మోసం చేస్తున్నారు, అంటే వీళ్ళు నేను వాడితే ట్రాన్స్లేషన్స్ వాడి దగ్గర ఉంటాయి కదా, వాడి దగ్గర చెప్పి అడిగినాను. అడిగితే నువ్వు బస్సులో అయితే 10 యాన్లు అట్లా పడుతుంది, మెట్రో తీసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోతే ఒక 20 యాన్స్ అట్లా వస్తుంది అని చెప్పినాడు. బయట ట్యాక్సీ అడిగితే 300 యాన్లు అడుగుతుంది. ఓడి అమ్మ 300 ఏంట్రా అని చెప్పి వాడిని అడిగితే అన్నీ ఏం మోసపోవద్దు అని చెప్పి ఆ ట్రాన్స్లేషన్లో చెప్తాను. వాళ్ళు అట్లే చేస్తారు, నువ్వు మోసపోకు అంటున్నారు. సో ఇక్కడికి వచ్చి ట్యాక్సీలు ఎవరు తీసుకోకండి, వాళ్ళు మరీ ఎక్కువ 300-400 యాన్లు చెప్తున్నారు. మెట్రోకి అయితే ఒక 20 యాన్లు అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. సో చూద్దాం, మెట్రో పట్టుకొని మన హాస్టల్ దగ్గరికి వెళ్ళాలి, అదే పెద్ద టాస్క్ నాకు ఇప్పుడు, అన్నిటికన్నా పెద్ద ఘోరమైన టాస్క్ మెట్రో పట్టుకునేసి వెళ్ళేదే. ఏ ఎవడన్నా ఒకడన్నా తెలుగుడన్నా ఇంగ్లీష్ వాడన్నా ఎవడన్నా తగలనరా తెలిసినోడు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎట్లా వెళ్ళాలి నేను, ఎట్ల పడితే అట్లా వెళ్ళిపోవడమే మనకు తెలిసింది. అది ఒకటి, ఇక్కడికి ఎవరికి భాష రావట్లేదు, అది పెద్ద సమస్య అయిపోయింది భాష రాకపోవడం. మెట్రో ఎక్కడానికి నా తిప్పలు అంతా ఇంత కాదు భయ్యా. ఫస్ట్ అక్కడ ఉంది కదా స్టేషన్ దగ్గరికి వెళ్ళాను, బ్యాగ్ అంతా చెకింగ్ చేసుకొని అక్కడ టికెట్ తీసుకోరంట. మళ్ళీ ఇక్కడ ఏదో కానీ మిషన్లు కనిపిస్తున్నాయి చూడారా, ఇక్కడ మాత్రమే టికెట్లు తీస్తారంట. అది కూడా ఆ టికెట్లో కూడా 5 యాన్లు 10 యాన్లు కాయిన్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారంట. సో మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఒక 100 యాన్లు ఇచ్చి 100 యాన్లకి చిల్లర మార్చుకొని అయితే వచ్చినాను. ఇక్కడ మిషన్లు ఉన్నాయి చూసినారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆలిపే వీచాటు ECNY అండి, ఈ 3 యాక్సెప్ట్ చేస్తారంట. అక్కడ పైన ఉంది చూసినారా,
మీకు ఆ మూడ్ ఉంటే ఈజీగా నేను అందుకే సెటప్ చేసుకుందామంటే మరి ఏదేంటో నాకు అవ్వలేదు. సో దానికని పోయి చిల్లర అయితే మార్చుకొచ్చినాను, 50 యాన్లు 10 యాన్లు చిల్లర మార్చుకొచ్చినాను. ఇక్కడి నుంచి మెట్రో స్టేషన్ దిగేసి ఒక 2-3 మెట్రో అయితే మారాలంట, ఐ మీన్ సభ్య వీళ్ళ భాషలో సభ్య అయితే మారాలంట. సో అదైతే మారి వెళ్ళాలా, అక్కడ ఒక పోలీస్ ఆమె ఉంది, ఆమె అయితే నాకు మంచిగా హెల్ప్ చేసింది ఎక్కడికి వెళ్ళాలి ఏమైనా నా ఫోన్లో టైప్ చేసింది. ఫస్ట్ 3 పట్టుకో ఒక పేరు చెప్పింది నాకు నోటి జరగలేదు, మళ్ళీ అక్కడి నుంచి 3 మారు, 3 మారి ఇంకో చోటుకి వెళ్ళు అని చెప్పేసి అయితే ఆమె చెప్పింది. సో దాన్ని బట్టి అయితే వెళ్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేసి ప్రస్తుతాన్ని టికెట్ అయితే కొనుక్కోవాలా, టికెట్ కొనుక్కునేసి వెళ్తాను. సో ఇక్కడ వీళ్ళు మీరు ఎప్పుడైనా మెట్రోకి వచ్చారంటే ఇట్లా మారుతూ గ్రీన్ కలర్లో సొక్కా వేసుకుంటారు, వీళ్ళు మనకి సర్వీస్ మొత్తం చెప్తారు ఎక్కడికి వెళ్ళాలా ఏ స్టేషన్లో దిగాల వీళ్ళన్నీ చెప్తారు. వీళ్ళ దగ్గర నుంచి మనం టికెట్ అయితే కొనుక్కోవచ్చు. ఇది ఒక మంచి బ్రహ్మాండమైన ఏమంటే మనకు అర్థం కాదు కదా, ఇక్కడ వీళ్ళకి రావట్లేదు భాష రావట్లేదు, అన్ని ట్రాన్స్లేటర్లు మొత్తం వాడేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఆలస్యం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బులు ఇచ్చేసి ఒక మెట్రో టికెట్ అయితే కొనుక్కుందాము, దాని తర్వాత ఏమన్నా. మొత్తానికి టికెట్ అయితే తీసుకొని వచ్చేసినాము, ఇప్పుడు ఎలా వెళ్ళాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు టికెట్ ఉంది కదా, ఇక్కడ ప్లేస్ చేస్తే ఎంట్రోల్ ఇక్కడ ప్లేస్ చేయాలా, ప్లేస్ చేసి ఓపెన్ అయింది వచ్చేవాళ్ళం బయటికి. సో మన మెట్రోస్ ఎలా ఉంటుందో అలానే ఇప్పుడు నేను 1నా 2నా 3నా ఇప్పుడు అదొక పెద్ద పంచాయతీ 3 కిందకి అనుకుంటా, నేను 3కి వెళ్ళాలా 6కి వెళ్ళాలా చూసుకోవాలి ఒకసారి. దాన్ని పారేయకండి, అది ఉంటేనే మనకి 3 ఇది చూసుకోండి. 3 అనేది కిందకి వెళ్తా ఉంది కదా, టువర్డ్స్ పెన్యూ స్క్వార్ అని చెప్పేసి, టువర్డ్స్ తియాజిలా అని చెప్పేసి ఏదో ఉండాది. సో మనం 3కి అయితే కిందకైతే వెళ్ళాలా, 3కి వెళ్ళి ఏ మెట్రోస్ 3లో ఎన్ని ఆగితే అవన్నీ అన్ని ఎక్కేసి ఏదో ఒక ఏదో ఒక పిచ్చి పిచ్చి స్టేషన్లో దిగేసి ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు ఆ పేర్లు నోటికి గడి తిరగట్లా, వింత వింతగా ఉన్నాయి ఆ పేర్లు ఏంటో. ఇదో బిల్లని అయితే జాగ్రత్త పెట్టుకోవాలా, బిల్ల కానీ పడేసినారు అనుకోండి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ పెద్ద పంచాయతీ అవుతుంది. సో బిల్ల జాగ్రత్త అదే చెప్పగలుగుతా. దీనికి 1 గంట 2 గంటలు ఏమో పట్టింది నాకు ఇది కనుక్కోవడానికి. అబ్బా అందరూ నిల్చుకొని ఉన్నారయ్యా 3కి. నేను ఇప్పుడు ఎక్కడెక్కి ఎక్కడ దిగేవాళ్ళో కూడా అర్థం కాలేదు. రాసుకున్నాను, వాళ్ళు పోలీసు వాళ్ళు హెల్ప్ చేసినారు మంచిగానే. సో నేనైతే రాసుకున్నా, ఇప్పుడు దాన్ని బట్టి వెళ్ళాలా. చూడండి వీళ్ళందరూ వరుస పెట్టి లైన్లో నిల్చుకొని ఉన్నారు. మన చిన్నప్పుడు స్కూల్లో నిల్చుకుంటాం కదా వరుసగా ప్రేయర్ పాడేదానికి ఎట్లా అట్లా మారుతూ చూడండి వీళ్ళు వరుస పెట్టి నిల్చుకొని ఉన్నారు. ఇంకా మెట్రో వస్తే ఎక్కాలా, అది వచ్చానికి ఎంతసేపు పడుతుందో ఏంటో మరి. ఓడి అమ్మ చాలా కష్టం ఉంది పోయా, నేనేమో అనుకున్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు హోటల్కి అని చెప్పేసి అనుకున్నా, కానీ హోటల్కి వెళ్ళేదానికి ఎంత కష్టం అని చెప్పేసి నేను కళ్ళో కూడా ఊహించుకోలేదు ఎంత కష్టంగా ఉంది తెలుసా. ఏదేదో విచిత్ర విచిత్రంగా ఉంది. మోస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కాదు, మామూలు మెట్రో అర్థమవుతుంది కానీ మనకేంటో ఇవి అర్థం కావట్లేదు. చాలా తలకాయ నొప్పి ఉంది, ఒక 2 డేస్ ఉంటే అలవాటు అయిపోతుంది అనుకుంటా. ఒక నేనైతే ఒక వింత ప్రపంచానికి ఏమి వచ్చినానా అన్నట్టు ఫీల్ అవుతున్నా, నేను వేరే గ్రహానికి ఏమైనా వచ్చేసినామా అన్న ఫీలింగ్ ఉన్నది నాకు ఇప్పటికీ ఉంది. వేరే బై మిస్టేక్లో ఈ వాడు ఎర్త్లో దింపబోయి ఇంకెక్కడ మార్స్లో అన్నీ దింపేనా, మార్స్ మచ్చాలు ఉన్నారు ఇక్కడ అందరూ అనుకున్నా, అందులో మార్స్ మచ్చల్లానే ఉన్నారు వాళ్ళ ఇంటికి అవన్నీ చూస్తూ ఉండే. వింత వింతగా ఉంది, 2 రోజులు ఉంటే అలవాటు అవుతుంది అనుకుంటున్నా. మెట్రో అయితే వచ్చేసింది, ఇంకా మేము ఇంకా ఎక్కి వెళ్ళాలా. నేనేమో రాసుకున్నా, నాకు ఇది టైప్ చేసి ఇచ్చింది, ఇప్పుడు యాంటాంగ్కి వెళ్ళాలా. సో లోపలికి అయితే వెళ్దాం పదండి, మెట్రో లోపల ఎలా ఉంటుంది ఏంటో చెప్తాను. ఆల్రెడీ మస్తు జనాలు ఉన్నారు, సో ఒక చోట కూర్చుందాము. మొత్తానికైతే మెట్రోలో వెళ్తున్నాం, మన పక్కన ఉన్నట్టు చూసినారా వాడే ఇక్కడ ఆగేటుకుంటే చెప్పురని చెప్పిన, నా పక్కన చూడండి ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంది. మనకి మంచి రోజులు స్టార్ట్ అయిపోయినారా గురువా, ఇంకా కలరింగ్లు ఇంకా మనకి మామూలుగా ఉండదు. చూడండి ఎంతమంది ఉన్నారు, మస్తు ఉన్నారు మెట్రో స్టేషన్లో ఫుల్గా జనాలు. అండ్ ఇంక మనకి పైన ఆడు ఉంటుంది కదా, మన సేమ్ మన మెట్రోలానే పైన ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఇచ్చినారు ఆశ్చర్యకరమైన విషయం ఎవరా అంటే దండేసి దండం పెట్టాల ఇంగ్లీష్లో ఇచ్చింది దానికి. అమ్మా ఎంత కష్టమైపోతున్నారా వచ్చేదానికి, ఇది చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు నవ్వుకుంటున్నారు నన్ను చూసేసి, చూడండి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా నవ్వుకుంటున్నారు, ఎంట్రాయిడో తిక్కోడ్లాగా ఏదో చేసుకుంటున్నాడు అని చెప్పేసి. చూడండి మొత్తం ఖాళీనే, కానీ బాగుంది ప్రస్తుతానికి ఇది. ఎంత జోరుకి వెళ్తూ ఉందో ఇక్కడ బోర్డింగ్ కనిపించలేదు, చెవులు మాత్రం గుమ్మంటుంది.
చెవులు మూసుకోవాలా గుమ్మంట మన మన మెట్రోలు కానీ చాలా జోరుగానే పోతుంది. చెవులు బాగా గట్టి గుప్పుమని లోపలికి ఒకసారి జుప్పుమని తగిలింది. మొత్తాన్ని చూడండి మన అదృష్టం ఫుల్ అంతా ఉంది. ఒక గుంట తర్వాత ఇంకో గుంట పక్క పక్కన ఇంకో రెండు గుంటలు మామూలుగా లేదు. మెట్రో స్టేషన్లో పోతున్నాం కదా, ఎక్సలెంట్ ఉంది ఫీలు. బాగా ఏసీ మొత్తం చల్లగా వేసినారు, ఫుల్ జోరుగా పోతూ ఉంది. అయితే నాకు చాలా స్టేషన్లు ఉండదు కానీ దాదాపు 15-20 స్టేషన్లు దాటుకోవాలి నేను. ఇప్పుడు 15-20 స్టేషన్లు దాటుకున్నాక మళ్ళీ ఇంకొక లైన్ 6 తీసుకొని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోవాలా. సో చాలా దూరమే ఉంది వెళ్ళాల్సింది. నేను నిదానంగా ఒకటి ఒకటి వెళ్తాను కానీ అర్థం కావట్లే, కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు లైట్ లైట్గా ఎందుకు మన ఢిల్లీ మెట్రో లానే ఉంది. సో అందువల్ల కొంచెం ఈజీగా ఉంది. రిమైనింగ్ ఏమన్నా చూడాలా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో మెట్రో తీసుకోవాలా. ఇక్కడ చూసినారా, ఇప్పుడు నేను లైన్ నెంబర్ 6కి వెళ్ళాలా. ఇది యాంటాంగ్ ఉంది కదా 319, అది ఇక్కడికే అదే ఇక్కడ వచ్చింది. అట్లించి లైన్ 6 తీసుకోవాలా. లైన్ 6 అంటే పైకి వెళ్ళాలా, పైకి వెళ్ళి వేరే చోటుకి అయితే వెళ్ళాలా. ఇప్పుడు మనం దానికి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే పైకి వెళ్దాం పదండి. వీళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి జరిపోయింది, లేకపోతే నా పోయిందా నా పరిస్థితి. అంటే ఇంతకుముందు పోలీసు వాళ్ళు రాయించినారు కదా, అందువల్ల సరిపోయింది, లేకపోతే ఏంటో నా పరిస్థితి. ఇప్పటికలించి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 10 స్టేషన్లు దాటి అర్ధ గంట సేపు 34 నిమిషాలు ట్రావెల్ చేసి వచ్చిన ఒక మెట్రోలో. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ 10 స్టేషన్లు దాటి ట్రావెల్ చేయాలంట. ఇది ఒక 24-25 నిమిషాలు. నాకు ఎంత పడిందో చెప్పలే కదా, 8 యాండ్లు అయితే పడింది. జస్ట్ 8 యాండ్లు పడింది. క్యాబ్కి అయితే 350 యాండ్లు అడిగినారు. అయితే మీరే చూసుకోండి ఎంత డిఫరెన్స్ ఉందో మెట్రోకి. ఇంకా షటల్ బస్సులు ఎక్కువ ఉంటే ఇంకా తక్కువ ఉంటుంది సిటీ సెంటర్కి. అది వచ్చి 1 యానో 2 యాండ్లో అంట. కానీ అది నేను వెళ్ళే టైంకి లేదు, మళ్ళీ దానికోసం వెయిట్ చేస్తే అక్కడే టైం వేస్ట్ చేయలేము కదా. అసలే చైనా వీసా రోజులు చాలా విలువైంది, సో వెయిట్ చేయలేము. అందుకని చెప్పేసి మెట్రో తీసుకుని వచ్చిన. 8 యాండ్లు కూడా ఓకే. 8 యాండ్లు అంటే మన కరెన్సీలో 100 రూపాయలు పడింది. అండ్ సిమ్ వచ్చే కొద్దికి 180 యాండ్లు పడింది కదా. సిమ్ 180 యాండ్లు అంటే మన కరెన్సీలో 2500 రూపాయలు సిమ్ కార్డు వీళ్ళని ఇక్కడ నేను పర్చేస్ చేసింది. 40 GB డేటా ఇచ్చినారు. మళ్ళీ డేటా అయిపోయిన తర్వాత అన్లిమిటెడ్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ నేను ఒక VPN పర్చేస్ చేసినాను. ఆ VPN కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనో అవతల వీడియోలోనో చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఫోన్లో ఉంది ఆ VPN పేరు గుర్తులేదు, ఫోన్లో చూసి చెప్పాలా. సో ఆ VPN పేరు కూడా చెప్తా. ఆ VPN కూడా నేను 1000 రూపాయలు ఏమో ఇచ్చి బుక్ చేసుకుని వచ్చిన. చైనా రావడానికే లక్షలు అయిపోతూ ఉంది. ఇంక ఇటు తిరగడానికి ఎంత, ట్రాన్స్పోర్టేషన్స్కి ఎంత, అమ్మ బాబోయ్. ఏంట్రా లైన్ 6 వెళ్తానే ఉంది ఎంతసేపటికి చూడండి. లైన్ 6 మళ్ళీ యువతల పక్కకి వెళ్ళాలి అంట. అవతల యువతలు తిప్పుతానే ఉన్నారు. అమ్మ ఎంతమంది వెళ్తున్నారు చూసినారా, లైన్ 6లో కుప్పలు కుప్పలకు పోతున్నారు జనాలు. చైనాలో ఇంతమంది జనాలు ఏమరా అంటే ఏమో అనుకున్నా, కానీ ఒకరు ఇద్దరు లేదయ్యా, చాలా మస్తు మంది ఉన్నారు. యువతల పక్క వెళ్ళిపోతాం జనాల్లో మనం. ఇది చూసుకోండి, ఎవరన్నా రావాలంటే ఆలోచించుకోండి రండి. ఎందుకంటే ఘోరమైన ఎక్స్పెన్సివ్ ఉంది ఇక్కడ. అంత తక్కువ ఏం లేదు, చాలా డబ్బులు అయిపోతున్నాయి. 1 రూపాయి 2 రూపాయలు కాదు. పర్లేదులేండి, ఇంక మనం ట్రావెలర్ అన్నాక కొన్ని కొన్ని దేశాలు హై బడ్జెట్ అయినా మనం వెళ్ళక తప్పదు. అందులో ఒక దేశందా ఈ చైనా. చైనా పాటు జపాన్ అవన్నీ కూడా ప్లాన్ చేసిన, బట్ అన్ఫార్చునేట్లీ అవి వెళ్ళలేకుండా పోతున్నా. కుదిరినంత వరకు చైనాలో 27-28 డేస్ ఇస్తాం. 30 రోజులు వీసా ఇచ్చినారు కాబట్టి సో 27-28 డేస్ ఉండి మీకు మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇప్పుడు లైన్ 6కి వచ్చేసినామా? వచ్చేసినాము. ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలా ఏం కథ అని చెప్పి చూసుకోవాలా. అక్కడ చూడండి పోలీస్ ఆమె నిలుచుకొని ఉంది. ఆమెను అడిగితే చెప్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. యువతల పక్కనే మన రాకని వర్షం కూడా స్వాగతిస్తూ ఉంది. సో నేను రాగానే వర్షం పడుతూ ఉంది, అందుకే మీరు చూసుకుంటే గొడవ వేసుకొని ఉండ. చూడండి మొత్తం వర్షం పడుతూ ఉంది. ఈ వర్షంలో ఎలా వెళ్ళాలా ఏంటి వెళ్ళాలా నాకేం తెలీదు. ఆ రోడ్డుకి అయితే వచ్చినాను అబ్బా, అమ్మ బాబోయ్. యువతల పక్క చూడండి, రోడ్డుకి అయితే వచ్చినాను. ఇంకెక్కడి నుంచి మ్యాప్ చూసుకొని వెళ్ళాలా. ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ అయితే చూపిస్తూ ఉంది. నా హాస్టల్కి వెళ్ళేదానికి అక్కడ మారుతో బండి వేసుకొని ఉంటారు. వాళ్ళని అడిగితే వాడు 30 యాండ్లు అన్నాడు. సరే నేను 20 యాండ్లు ఒప్పించిన, ఆ 20 యాండ్లు మళ్ళీ 20 యాండ్లు అంటున్నాడు. ఇక్కడ చూస్తే 1.3 కిలోమీటర్స్ ఉంది. సరే ఎంత వర్షం అన్నా మనం నడుచుకొని వెళ్ళిపోతాం, 20 యాండ్లు అంటే మామూలు విషయమా అని చెప్పేసి వాడు వద్దురానైనా నేను నడుచుకొని వెళ్ళిపోతానని చెప్పిన.
చూడండి వర్షం ఎట్టబోస్తా ఉందో, అందరూ గొడుగులు వేసుకొని వెళ్తున్నారు చూడండి. ఈ వర్షంలో తీయచ్చు కానీ మొత్తం తడిచిపోయి ఎక్విప్మెంట్స్ అన్నీ చెడిపోతాయి. అందుకని చెప్పేసి నేను వర్షంలో ఏం షూట్ చేయట్లేదు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత మిగతా షూట్ చేస్తాం. మొత్తం మబ్బులు వేసుకొని ఫుల్గా ఘోరంగా గాలి తోలుతూ ఉంది చూడండి. మందు అందరు ఎట్లా వెళ్తున్నారు, గాలి మాత్రం మామూలుగా లేదు, చాలా ఘోరంగా గట్టిగా ఉంది. సో మిగిలిన విషయాలు నేను నడసా మాట్లాడలేను, హాస్టల్కి వెళ్ళి హాస్టల్ దగ్గర అయితే మాడుకుందాం. ఎందుకంటే వర్షం ఎక్కువైపోతుంది చూడండి, చాలా జోరుగా అయిపోతుంది వర్షం.